ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అంటూ మావా మహేష్ వచ్చేసాడు వచ్చేసాడు కరెక్టే ఇది రికార్డెడ్ షోరా వారి లైక్ మామూలు ఈరోజు నైన్త్ జూలై అండి రెండు వేల ఇరవై ఒకటి శుక్రవారం రేపైతే శనివారం ఎల్లుండి అయితే ఆదివారం చక్కగా ఇక వీకెండ్స్ వచ్చేసాయి కాబట్టి మంచిగా మన కార్యక్రమం కూడా చేసుకుందాం ఓకే ఇక తెల్లారిందో ఈ మామలో ఎవరెవరు పాటలు పాడే వాళ్ళు ఉన్నారు ఎవరెవరు జోక్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరెవరు సరదాగా సెటైర్స్ వేసేవాళ్ళు ఉన్నారు అండ్ అలాగే కవితలు చెప్పే వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండ్ అలాగే ఈరోజు మా మిత్రుడు సత్యమామ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు సత్యమామకి సర్ప్రైజ్ కాల్ ఒకటి చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు సతీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇంకా ఎవరైనా పుట్టినరోజులు ఉన్నాయా ఉంటే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి చక్కగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇక బ్రతుకు జీవుడా అన్నట్టుగా ఉండే పరిస్థితి డెల్టా వేరియంట్ కేసెస్ అయితే ఇక్కడ ప్రజెంట్గా ఒకటి రెండు దడపా కనబడుతున్నాయి తప్ప మిగతాది ఏం లేదు కానీ జపాన్ టోక్యోలో మాత్రం కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి అందుకోసం ఒలింపిక్స్కి చాలా ఇబ్బంది అవుతుంది సో ఒలింపిక్స్ పబ్లిక్ ఎవరు రాకూడదు అందరు కూడా ఇంటి దగ్గర నుండే టీవీలో చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారట మరి ఇంతకీ ఏం జరుగుతుందో ఏందో ఈసారి ఒలింపిక్స్ పోదాం నేను అబ్బా నువ్వు ఒలింపిక్స్ ఏం చేస్తావురా నువ్వు ఆడే ఆట నువ్వు ఆడే గేమ్ అక్కడ ఉండదులే అనుకుంటున్నారు ఏమండి నేను వాలీబాల్ చాలా బాగా ఆడతాను ఓకే అలాగే హై జంప్ కూడా చాలా బాగా చేస్తాను తెలుసా మామూలుగా చేయను జంప్ చిన్నప్పుడు లాంగ్ జంప్ చేసేవాళ్ళం అన్నమాట అయితే ఒక ఫ్రెండును ఇట్లా కరెక్ట్గా ఒంగబెట్టేసి వాడి వీపు మీద చేతులు పెట్టి దూకేవాళ్ళం అన్నమాట ఇక కొంచెం పైకని మళ్ళీ అట్లా 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 నాకు ఈ హై జంప్ అనేది అలవాటు అయిపోయింది ఇప్పటికి కూడా ట్రై చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు కనుక మనం ఎగిరి వాడి వీప్ మీద చేయబడితే వాడికి మేము సో ఒకవేళ మీరు ఒలింపిక్స్కి వెళ్తే సరదాగా ఎందులో పార్టిసిపేట్ చేస్తారు చెప్పే ప్రయత్నం చేయండి అలాగే మీకు ఇష్టమైనటువంటి ఆటల గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం అలాగే మే స్త్రీకి స్త్రీకి సంబంధం ఏంటి మేస్త్రీ స్త్రీకి ఇద్దరికి సంబంధం ఏంటో సరదాగా ఫన్నీగా చెప్పాలన్నమాట సో ఎవరైనా ఉన్నారా చెప్పడానికి చూద్దాం నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ వాట్సాప్ అయినా పర్వాలేదు

వెరీ గుడ్ అంటే టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు బాయ్స్ స్కూల్ అంటే మాది కో ఆ నా ఎయిట్ ఫిఫ్టీన్ అంటే టెన్త్ లో అయితే స్కూల్ తరపై నేనే సెలెక్ట్ అయ్యా నేను ఇంకొకళ్ళు నేను అప్పుడు ఎయిత్ నైన్త్ అప్పుడు నా తర్వాత టెన్త్ వాళ్ళు కూడా జోకలా పోయారు అంటే లాంగ్ జంప్ చేయలేకపోయారు ఓకే అయితే నేను ప్రైజ్ కూడా తెలుసుకున్నాను మామూలుగా అప్పుడే అప్పట్లో ఈ కప్స్ ఉంటాయి కదా పాయసం పెట్టే కప్స్ అయి ఇచ్చారు అవి ఇచ్చారనమాట సరే నేను ఒకటి చెప్తాను నేను ఇందులో నీకు ఏం అర్థమైందో ఒకటి చెప్పాలి నువ్వు ఓకే భార్య ఆఫీస్లో ఉన్నటువంటి భార్య ఇంటిలో ఉన్నటువంటి భర్తకు ఒక మెసేజ్ పెట్టిందట ఏమని అంటే ఏమండి ఇంట్లో నాన్నబెట్టిన బట్టలు ఉతకండి లేకపోతే నేను ఉతుకుతాను అని చెప్పేసి అందనమాట ఓకే మంచిగా వినాలి నేను చెప్పేది ఏమండి ఇంట్లో నాన్నబెట్టిన బట్టలు ఉతకండి లేకపోతే నేను వచ్చి ఉతుకుతాను అన్నది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటావు నువ్వు ఒకటి అంటే భార్య వాళ్ళ నాన బట్టలు ఉతకండి లేకపోతే ఇంటికి నీకు ఉతుకుతా ఏం అర్థం చేసుకున్నావు బాయ్ మావే బట్టలు కూడా ఉతుకుంటున్నావా

మనం మామూలుగా స్త్రీ పట్ల స్త్రీ అదే కాకుండా నేను స్త్రీకి మేస్త్రీకి తేడా ఏమిటి అన్న సరే మేస్త్రీలో స్త్రీలో మే స్త్రీలో ఈ ఈ రెండే తేడా అంటాం అంతేనా ఇంత నాలెడ్జ్ బాగానే వచ్చింది మామూలుగా ఈరోజు బాగా ట్రై చేసేవా మామా థ్యాంక్ యూ మణికంఠ ఏమండి నాకైతే ఏం అర్థం కాలేదు ఈ మెసేజ్ మీకేమైనా అర్థమైందా ఏంటంటే ఏమండి ఇంట్లో నాన్న పెట్టిన బట్టలు ఉతుకండి లేకపోతే నేను వచ్చాక ఉతుకుతాను అని అంది అయ్యో మీకు అర్థమైపోయిందా ఏ చెప్పండి చూద్దాం మీరు బట్టలు నేను అచ్చ బాబో ఇందులో ఇంత మీనింగ్ ఉందంట ఇంత మీనింగ్ ఉందా అసలు ఇందులో ఏమండి బట్టలు ఉతకండి లేకుంటే నేను మిమ్మల్ని ఉతుకుతాను అంటుందా అంతే వచ్చిన తర్వాత ఓకే ఏం పాట వింటారు ఈరోజు మామ మీరు పాటలు వేసేసి టైం అంతా వేస్ట్ చేస్తున్నారు వచ్చేదే కొద్దిసేపు

మేస్త్రీ ఏమో ఇల్లు కడతారు మీ మీరేమో ఇల్లు చూసుకుంటారు రెండు కామన్గా బలి ఈ ఈరోజు ఆన్సర్ బట్ అది కాదు ఆన్సర్ చెప్పండి ప్రయత్నం చేస్తాను ఓకే నేను కూడా రింగ్ బాల్ ఆడేది మామా రింగ్ బాలా

నేను కూడా చిన్నప్పుడు అది బాగా ఆడేవాడిని నేను బాల్ ఈ రింగ్ బాల్ ఉంటుంది కదా అది బాగా ఆడేవాడిని మా ఇంటి ముందు ఒక అమ్మాయి ఉంటుండే అమ్మాయి నేను ఇద్దరం ఆడేది తెలుసా ఆ పిల్ల ఆ పళ్ళు అలగొట్టలు నేను చాలా ట్రై చేసి దాంతో ఆయన కూడా అవకాశం దొరకలేదు అరే ప్రతిసారి నా ముక్కు దగ్గరికి వచ్చి అట్లా వచ్చేది తెలుసా అట్లా పట్టుకునేది నేను అదేంటో అది ఎంత ఫాస్ట్ చేసినా కూడా ఒక్కసారి చేతిలోకి వచ్చిందంటే పోదు తెలుసా స్కిడ్ కాదు అవును ఆ రింగ్ కూడా చాలా పెద్దగా ఇట్లా రౌండ్గా ఉంటుంది పెద్దగా ఇట్లా చేతిలో పట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది అది సైడ్ నుండి ముందు నుండి ఒక్కొక్కసారి రకరకాలుగా వేసేవాడిని అనమాట ఒకసారి అయితే రెండు కాళ్ళ కింద నుండి వేసాను తెలుసా నేను అలా కూడా అడగ నినే అట్లా యా అట్లా కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా చేయొచ్చు కదా ఎట్లా ఇంది అంతే మనకి ఎలా బాలు వాళ్ళకు రింగ్ వాళ్ళకి చేరడమే ముఖ్యం మనం ఎలా వేసుకుంటే ఏంటండి ఏం కాదు వేసేసుకోండి ఓకే నో ప్రాబ్లం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే మామ సుగ్న గర్బాబా ఐ టేక్ కేర్ ఓకే ఈ అపారావు గారు సడన్గా కాల్ కట్ అయ్యిందండి అపారావు గారు మళ్ళీ ఒకసారి చేయండి మీరు ఓకే సో ఎవరు కూడా కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదండి మీకు మీ మీకు ఏం అర్థమైంది ఇందులో తెలుగు భాష మీద అవగాహన ఉన్న వాళ్ళు చాలా ఈజీగా ఇది చెప్తారు నాకు తెలిసి మీరు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా దీనికి చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు ఆఫీస్లో ఉన్నటువంటి ఒక భార్య ఇంటిలో ఉన్నటువంటి ఒక భర్తకు మెసేజ్ చేసింది ఏవండి ఇంట్లో నాన్న పెట్టిన బట్టలు ఉతకండి లేకపోతే నేను వచ్చి ఉతుకుతాను అంది దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు హలో అప్పారావు గారు హలో అప్పారావు గారు నమస్తే సార్ నమస్తే అండి నమస్తే అండి అప్పారావు గారు ఎలా ఉన్నారు సార్ రెండు రోజులకి అవట్లేదు ఇప్పుడు సార్ మనసు విప్పి మాట్లాడుకోవచ్చు హ్యాపీగా అలాగే మనకు ప్రసాద్ రావు గారు కూడా వచ్చారు అప్పారావు ప్రసాద్ రావు 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 అంటేనే వచ్చేసారు వాళ్ళు ఓకే ప్రసాద్ గారు ఎలా ఉన్నారు సార్ బాగున్నాను వర్షం పడుతుంది మరి ఏం లేదా సాయంత్రం అవునా అంటే ఇలాంటి టైంలో మీ ఇంటి పక్కన అన్ని చెట్లు ఉన్నాయి ఆ బిల్డింగ్ మీద డాబా మీద కాసేపు వేడివేడిగా మేడమ్ తోటి ఏమన్నా ఏం చేసుకొని బిల్డింగ్ పైన కూర్చొని లేదు మామా అది ఆ స్టేజ్ అయిపోయింది ఇప్పుడు ఏమి లోపలికి వెళ్తే ఇదే ఆ స్టేజి అయిపోయింది ఓన్లీ చూసి ఆనందించడమే అంటారు ఎవరైనా తాగుతూ ఉంటే అంతే అంతే మామా అంతే అంతే ఇప్పుడైనా చేస్తే మాక్సిమమ్ ఒకటి మాక్సిమం ఒకటే అంతకంటే ఎక్కువ లేదు మా ఆఫీసు కాబ లో ఉండేది గేట్ దగ్గర వేసేవాడు ఏమి వరుసగా పది మంది రెడీగా ఉండేవాళ్ళు మిర్చి బజ్జీ మిర్చి బజ్జి అలా నేను సికింద్రాబాద్ హైదరాబాద్ ఎక్కడ మిర్చి బజ్జి టేస్ట్ అంటే అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసిన రోజులు ఉన్నాయి రోజులున్నాయి వండర్ఫుల్ సార్ సరే ప్రసాద్ గారు మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు స్త్రీకి మే స్త్రీ కి రెండుకి తేడా ఏంటి నాకు మధ్యలో ఇస్త్రీ గుర్తొచ్చింది మామ స్త్రీయే ఇస్త్రీ చేస్తుంది మేస్త్రీ కూడా ఇస్త్రీ చేస్తాడు మనం నేనా అయితే మీరు రింగ్ ఆట గురించి చెప్పారు అది కొద్దిగా తక్కువ ఆడటం కానీ మీకు బాల్ అని మా మా చిన్నప్పుడు జోర్ బాల్ అంటే ఏంటంటే మీరు బాల్ తీసుకుని కొట్టడమే ఓకే తట్టు లేచిపోవాలన్నమాట కొట్టే అది ఆ రోజుల్లో ఇప్పుడు ఇలా వర్షాకాలం అప్పుడు ఎక్కడైనా కొద్దిగా నీళ్లలో పడింది అనుకోండి బాలు ఇంకా హుషారొచ్చా ఓకే గట్టిగా తాగుతుంది కొడితే కొట్టే ఇంకా చెయ్యి అడ్డం దాన్ని రాసుకుంటూ కూర్చోవలసిందే ఎవరికి తగిలిందంటే వాడి పాని గోయిందా గోయిందా రింగా రింగాట మాత్రం బాగుంటుండే సార్ రింగాట రింగాట అయితే మీకు ఈ చెయ్యి కూడా దాంట్లో ఇలా లోపల చేయొచ్చు అనుకుంట కదా మీకు రింగ్ వస్తున్నప్పుడు అవునండి అవును పట్టుకోవడమే కాకుండా సరదాగా అప్పుడప్పుడు ఇలా అది కూడా గుర్తుంది మామ ఆం బాగుంటుంది అది కూడా బాగుంటుంది మీరు ఆ ఆడడం కంటే మీ చెయ్యి దూర్చడమే ఎక్కువ ఉంటుంది ఎవరిమెంట్లు ఓకే అప్పారావు గారు మీరు ఆడారా సార్ ఆట ఆడారా ఎప్పుడైనా నేను రింగ్లేదు సార్ ఒకవేళ మీకు ఇప్పుడు కి వెళ్తే అది కాదండి అంటే మీకు రింగ్ ఆట తెలుసు కదా అప్పారావు గారు ఆడకున్నా పర్వాలేదు మీకు రింగ్ అయితే తెలుసు కదా ఒకవేళ మీకు రింగ్ ఇచ్చేసి ఆ ఎదుటి ఎదుటి కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక హీరోయిన్గా సెలెక్ట్ చేసుకుంటే ఏ హీరోయిన్ తో ఆడతారు మీరు రింగ్ ఆట ఇప్పుడు ఇప్పుడు ఆడే వయసు కాదండి ఫార్టీ అవో వచ్చాయి ఫార్టీ టూ ఫార్టీ మా మిస్సెస్ ఇంకో రింగ్ చేస్తుంది గారు ఏదో భయపడుతున్నట్టుగా భయపడుతున్న భయపడద్ది సార్ మేడం వింటున్నారా అశో ఉన్నారండి అది పరిస్థితి ఇక ప్రసాద్ రావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ రింగ్ అదే అదే అర్థమైంది అమ్మ కూడా ఉంది మామా కూడా ఉంది మామా మావా నాకు రింగ్ గురించి పెద్దగా తెలియదు మామా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ లో ఎగ్జిబిషన్ లో ఈ పెట్టి తర్వాత ఒక రింగ్ ఇస్తారు ఆ రింగ్ అదే అదే అది నేను చాలా పర్ఫెక్ట్ మామా అందులో నేను ఒక్కసారి ఎగ్జిబిషన్ మా అమ్మ నాన్న నేను చెల్లి ఇంకో చెల్లి మగ నలుగురు వెళితే నాలుగు సబ్బులు తెచ్చుకున్నావు సార్ అక్కడ ఒక్కసారి వేసిన బట్ట పడాల్సిందే నాలుగు సబ్బులు ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న వాటర్ మన డ్రింక్ బాటిల్స్ అవి ఇవి పెడుతూ ఉన్నారు అక్కడ అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫిఫ్టీ రూపీస్ నోటు ఒక చిన్న చెక్కకు చుట్టేసి ఆ ఫిఫ్టీ రూపీస్ నోట్ మీద వేసేయాలన్నమాట కరెక్ట్గా అయితే అది వేయడం వల్ల కూడా కరెక్ట్గా గురి చూసి కొట్టసేయాలి మావో దాన్ని ఫస్ట్ అది ఎంత బరువు ఉంది మన చేతిలో దాన్ని పట్టుకొని ఫస్ట్ మన బరువును క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం చెయ్యి ఎంత లేపుతున్నాము ఇలా అంటే కరెక్ట్గా ఎక్కడ పడుతుంది ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని ఇలా వేసేస్తే ఫస్ట్ దాన్ని చేతిలో పెట్టుకున్న తర్వాత దాని బరువు దాని యాంగిల్ అది ఎంత ఈజీగా పైకి లేస్తుంది ఎంత ఈజీగా కిందికి వెళ్తుంది ఇవన్నీ కూడా చూసుకున్నాం అనుకోమా చాలా ఈజీగా వేయొచ్చు అది మామూలు యాంగిల్స్ లేవు కదా మామా ఎప్పుడు కాదు మామ ఒక ఇప్పుడు జనరల్గా మగవాళ్ళు ఏం చేస్తారంట మామ ఈ సబ్బులు ఉన్నాయి అగ్గిపెట్టెలు ఉన్నాయి అవి అవి పౌడర్ డబ్బులు ఉన్నాయి ఏంటి బై అంటే ఎవరు వేరు ఒక పది మంది మోడల్స్ను మంచి మోడల్స్ని నిలబెట్టేసి వాటికి నంబర్లు ఇచ్చేసి ఆ రింగులు ఏ బై ఏ నంబరు నెంబర్ పడితే ఆ మోడల్ ఆ తోటి సరదాగా మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు అంటే ప్రతి ఒక్కరే ఇస్తారు రింగ్లీ

హలో హలో నమస్తే అండి రామ్మోహన్ గారు ఎలా ఉన్నారండి రామ్మోహన్ రావు గారు చాలా రోజుల తర్వాత అవునవును యా ఇప్పుడు యా బాగున్నాను ఎక్కడ నుండి చేస్తున్నారు రామోహన్ గారు మీరు పులివేందుల ఓకే రామోహన్ గారు ఇప్పుడు మేస్త్రికి స్త్రీకి ఏమైనా సరదాగా చెప్పగలరా ఫన్నీగా తేడా ఏంటి అనేది మేస్త్రి అంటే నేనేమనుకున్నా అంటే మేస్త్రీ అంటే గోడలు కడతాడు స్త్రీ అంటే ఉన్న గోడలు కొలగొడుతుంది అంటే కాదా సార్ ఒక ఆయన ఇలానే అడిగారట ఒక ఆయన ఒక ఆయన అడుగుతున్నాడట ఏమండి రామ్మోహన్ గారు ఇప్పుడు మీ ఆవిడ మీ అత్తగారు మీ ఆవిడ మీ అమ్మగారు ఇద్దరు బాగా గొడవ కొడుతున్నారు మీరు ఏ వైపున ఉంటారండి అని చెప్పేసి అంటే నేను గొడవ వైపున ఉంటాను సో మొదటికైతే బాగా తప్పించుకున్నారు అలాగే ఇప్పుడు మీకు ఇది ఇది ఇందులో ఏమర్థమైందండి రామ్మోహన్ గారు నాకు ఒక చెప్పండి ఏమండి ఇంట్లో నాన్న పెట్టిన బట్టలు ఉతకండి లేకపోతే నేను వచ్చాక ఉతుకుతాను అనే దానికి మీకు 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 ఏమర్థమైంది మేటు మీ మైండ్లోకి ఏమొచ్చేసింది ఆ బట్టలు ఉతుకపోతే నిన్ను ఉతుకుతాను అని అంటున్నాను అంతేనా పులివెందులో అంతా వెరీ గుడ్ అండి చెప్పండి ఇంకా బోల్డ్ అనే ఉన్నాయండి డెఫినెట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు చిన్నప్పుడు ఆడే ఆట ఏమైనా గుర్తుందా మీకు ఒలింపిక్స్కి వెళ్ళాలనుకుంటే అంటే ఏ గేమ్ ఆడతారు మీరు కోతి కోతి కమ్మొచ్చి కూడా ఒలింపిక్స్ లో పెట్టాలి అంటారు ఖచ్చితంగా ఆ గేమ్ అవును ఓకే అయితే ఒలింపిక్స్ లో మనం ఆడే గేమ్ ఏది పెడితే బాగుంటుంది అని మనం డిమాండ్ చేయాలనుకుంటే నువ్వు కోతి కొమ్మొచ్చి పెడతారు అంతే కదా ఓకే కోతి కొమ్మొచ్చి ఎలా ఆడతారు సార్ కోతి కొమ్మొచ్చి ఏముంది పై పై చెట్టు మీద ఒక మనిషి ఉంటాడు కింద ఒక మనిషి ఉంటాడు టచ్ చేయకూడదు పైన హెడ్ మాత్రం టచ్ చేయాలి

ఇది మనకు ఒక మంచి టర్న్ అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను ఎన్నో మూవీస్ డబ్బింగ్ చెప్పాను కానీ జట్టిలో ఏందంటే చాలా చాలా పెద్ద రోల్ అండ్ మెయిన్ విలన్ క్యారెక్టర్ చెప్పడం జరిగిందనమాట రీసెంట్గా సిడ్ శ్రీరామ్ ఈ జట్టి అనే మూవీలో ఒక పాట పాడడం జరిగిందనమాట ఎంత బ్యూటిఫుల్గా పాడాడు ఏంటి అసలు ఈ పాట వింటుంటే ఇంకా 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 వినాలనిపిస్తుంది ఈ పాటలో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటో మీరు అబ్జర్వ్ చేయండి ఈ పాట తర్వాత నేను చెప్తాను ప్రతి పదాన్ని చాలా చక్కగా వినండి ఈ పాటలో ఆయన ఒక దగ్గర ఒక పదాన్ని చాలా బ్యూటిఫుల్గా ప్రొనౌన్స్ చేస్తాడనమాట ఇంతకీ ఏంటి ఆ పదం విన్నాను జట్టి నుండి అందమైనటువంటి పాట విన్నారు కదా ఈ పాటలో నీ అనే ఒక వర్డ్ ఉంటుంది ఆయన ఎంత బాగా పలికాడు దాన్ని నేనైతే పది పదిహేను సార్లు వినుంటాను అరే ఇంత బాగా నీ అనే అక్షరాన్ని అంత బాగా పలుకొచ్చే అసలు అని చెప్పేసి ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు జట్టి అని కొట్టేసి జట్టి మూవీలోకి వెళ్ళండి అలాగే జట్టి డైరెక్టర్ సుబ్బు గారు నాకు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు మేమిద్దరం కలిసి మోసగాళ్ళకి మోసగాడు అని చెప్పేసి అంటే పాతది కాదు కొత్తది కృష్ణ అల్లుడు ఆయనతో చేసామన్నమాట అప్పుడు ఎప్పుడో చేసి మర్చిపోయాను మళ్ళీ ఈ క్యారెక్టర్కి మహేష్ గారే డబ్బింగ్ చెప్పాలని చెప్పేసి మళ్ళీ పిలిపించాడు చాలా క్లోజ్ అయిపోయాడు కొద్ది రోజుల్లో మన రేడియోకి ఇంటర్వ్యూ కూడా వస్తున్నాడు అనమాట ఇప్పుడు ప్రజెంట్గా ఇంటర్వ్యూస్ చేయట్లేదు నెక్స్ట్ మంత్ ఆయనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను క్రూ క్రూ అంతా వస్తుంది అలాగే హీరోయిన్ కూడా వస్తుందటో హలో నమస్తే అండి ఎలా ఉన్నారు ఓకే ఎలా ఉంది మీ ఊరంతా బానే ఉందా వైజాగ్ ఇప్పుడు సాధారణంగా పానీపూర్ అంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఇష్టపడతారు కదా అయితే అమ్మాయికి పానీపూర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అట ఒక అమ్మాయికి అయితే ఆ అమ్మాయి పేరు అక్షయ ఈ అమ్మాయికి పానీపూర్ అంటే చాలా ఇష్టం దీంతో ఆమె పెళ్లి రోజున పానీపూరి దండ మెడలో వేశారట కుటుంబ సభ్యులు ఆ స్నేహితులు అంతేకాకుండా పానీపూరి కిరీటం కూడా తన తలపై పెట్టారట ఇవన్నీ చేస్తుంటే అక్షయ ఎంతో ఆనందంతో మురిసిపోవడం ఆ కట్టుకుందట ఈ వెరైటీ దండలు ఇప్పుడు వీడియోలో చాలా అంటే వైర్ వైరల్ అవుతున్నాయి బాగా నాకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం నా పెళ్ళిళ్ళ కూడా అవి వేసేస్తాం ఓ మీకు రెండు వేల రూపాయలు నోట్లు వేసేయాలరా అంటే ఎవరికి ఏదైతే ఇష్టమో అదే పెళ్లి రోజు మెడలో వేసేసుకోవాలి అని అడిగినా నేను మా ఫ్రెండ్ గారిని అడిగినారే అక్షయ అనే అమ్మాయి ఆమెకు పానీపూరి అంటే చాలా ఇష్టం అట పెళ్లి రోజు అమ్మాయి పెళ్లి రోజున పానీపూరి దండ ఒకటి మెడలో వేసారటరా అలాగే పానీపూరి కిరీటం పెట్టారట మరి నీకైతే ఏం కావాలంటే మావా నాకు మీరు ఒక పది పదిహేను కోళ్ళే వాళ్ళరా మెడలో

అర్డోల ద మామమికు ఒక్కసారి మళ్ళీ చెప్పు ఏంటి మామా ఎంత పెద్ద ఈ మేస్త్రి అంటే ఇల్లు కడతాడు కదా ఇల్లు కట్టి ఇంటికొస్తే ఆ ఇంట్లో స్త్రీ ఉంటదా లాడ్ ఉంటదా ఆడి ఇస్త్రీ చేయవలసిందే కదా ఆ మేస్త్రికి ఓకే ఆ మేస్త్రికి ఇస్త్రీ చేయాల్సిందే ఆ వెరీ గుడ్ ఓకే మీ మీకు ఏది ఉంటే ఇష్టం అండి మీకు నాకు చెప్పాను కదా రెండు వేల రూపాయలు నోట్లంటే ఎక్స్ట్రా అని రెండు రూపాయల నోట్లంటే ఇష్టం కాబట్టి పెళ్ళిలో మీకు రెండు వేల రూపాయల అన్ని కూడా వేసేయాలన్నమాట వెరీ గుడ్ అండి సూపర్ రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడ ఏ షోలో ఇక్కడ మా ఏ అంటే మన మామ షో అయిపోయాక అయిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ కాల్ చేశారు మన చేసి వంట చేస్తావా అమ్మా అని అడిగారు అంటే లేదు ఇంకా చెయ్యలేదు మామ షో అయితే గానీ నేను వంట చేయను మామ షో ఇప్పుడే జస్ట్ అవుతుంది కదా పూర్తి అయిపోయాక వంట చేస్తాను మామ అంటే అయితే మామ రాని రోజు వంట ఉండదా మా ఇంట్లో భోజనాలు ఉండవా భోజనం పెట్టవా వంట చెయ్యవా అని అడిగారు ఏమన్నారు మీరు నేనా అంటే మామ షో లేకపోతే మా ఇంట్లో వంట ఉండదు భోజనాలు ఉండదు అంటే మామ షో అయిపోయాక వంట చేస్తాను మామ షో లేని రోజు వంట ఉండదు అని చెప్పాను చెప్పారు చాలా బాగా చెప్పారు వాళ్ళు ఎవరో అడిగారు మీరు ఎవరో మంచిగా చెప్పారు మామో లేకుంటే మామ షో లేదు కదా అని చెప్పేసి హాయిగా ఆ రోజు ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి కదా తినడానికి లేదు షో తర్వాత హ్యాపీగా వంట చేసి తింటే హ్యాపీగా నిద్ర మామ దట్ సో నైస్ ఆఫ్ యూ అండి చక్కగా ఇప్పుడు వంట చేయండి ఏమంటున్నారైతే ఇప్పుడు మాట్లాడిన తర్వాత అది మనకు ఓకే అండి బాగుందండి అలాగే ఒక యువతి తన మాజీ ప్రియుడుపై ప్రతీకారం తీర్చుకునేందుకు సరికొత్త పద్ధతిని ఎంచుకుందటండి ఇంకా స్కెచ్ వేసినటువంటి ఆమె మాజీ ప్రియుడి కారును అతడికి తెలియకుండా అద్దెకు తీసుకొని రెండు రోజుల్లోనే యాభై సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి అతడిని కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందట అయితే ఇరికించే ప్రయత్నం చేసింది ఈ ఘటన చైనాలో జరిగింది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ను అరెస్ట్ చేయించి ఫైన్ గట్టించాలని ఇలా చేసిందట విచారణ చేపట్టినటువంటి పోలీసులు లాస్ట్ యువతిని అరెస్ట్ చేశారు అరే లేకుంటే కాదమ్మా ఇప్పుడు యువతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు వాటి కార్ని పాపం అద్దెకి తీసుకొని రెండు రోజుల్లోనే యాభై సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన చేస్తే మన లైసెన్స్ పోతే ఎట్లా కదా అతను ఇరికించే ప్రయత్నం చేసింది కారు ఎవరిదనే ముచ్చట కాదు ఆమెనే ఇరుక్కుంది యాభై సార్లు వాంటెడ్ చేస్తే ఊరుకుంటారా ఏదో ఒక్కసారి రెండు సార్లు అంటే అనుకోవచ్చు వీడు ఇటువంటి తిక్కలదే ఉందని చెప్పేసి అందుకోసమే అమ్మాయితో బ్రేక్ చేసి వచ్చింది ముందే థ్యాంక్ యూ సో మచ్ అండి సుధాకర్ బాబాయ్ చెప్పండి అమ్మా చెప్పండి సంస్థానంలో విన్నాను మామ తోడు నేర సంస్థానం అని అందులో విన్నాను ఎక్సలెంట్ గా ఉంది మామ చాలా బాగా చాలా చాలా బాగా చెప్పారు సంస్థ గురించి చాలా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ధన్యవాదాలు మీకు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యా తోడు నీడ సో ఇలా బాయ్ ఫ్రెండ్ మీద కూడా మనము కోపం తీర్చుకోవడానికి ఇలా చేస్తారన్నమాట మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు అలాగే అలెక్సా పేరు మారిపోతుంది అమెజాన్ అలెక్సా ఉంటుంది కదా దాని పేరు చేంజ్ చేస్తున్నారట యూకేలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా గొడవ చేస్తున్నారు ఇంతకీ ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఏంటి దీని గురించి మరిన్ని వివరాలు అందించడానికి మనతో మాట్లాడడానికి ఎవరో రెడీ ఉన్నట్టున్నారు హలో హలో నమస్తే అండి నమస్తే అండి ఎక్కడో విన్నట్టుంది ఏంటండి గొంతు మీ పేరు మేడం లాస్ట్ వీక్ సునీత అండి లాస్ట్ వీక్ కాల్ చేసి మీకు సాంగ్ పాడేను కదండి రైట్ 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 మీరే కదా లాస్ట్ వీక్ కాల్ చేసి ఒక మంచి పాట పాడారు ఓకే ఎలా ఉందండి బాగుందా అన్ని వ్యాక్సినేషన్స్ అన్ని ఇప్పించుకున్నారా సునీత గారు వెరీ గుడ్ సో మరి ఈరోజు మన షోలో రెండు క్వశ్చన్స్ తీసుకున్నానండి చాలా అంటే చాలా రెస్పాన్స్ వస్తుంది చాలా మంది చెప్తూ ఉన్నారు దానికంటే ముందు మీకు ఒక జోక్ చెప్తానండి ఒక భార్య అడిగిందనమాట ఏమండి కరోనా ఎలా పుట్టిందండి అని అడిగింది అనమాట అనగానే భర్త ఏమన్నాడంటే చైనాలో పెళ్ళ మొగుణ్ణి హింసిస్తే పెళ్ళ మీద ఉన్నటువంటి ప్రస్టేషన్ తోటి కరోనా తయారు చేశాడట అని చెప్పేసి భర్త అన్నాడు అనమాట అయితే భార్య అంటుందన్నమాట ఏమండి చైనాలో కూడా పెళ్ళాలు మొగుడ్ని హింసిస్తారా అండి అని అడిగిందట అనగానే భర్త అన్నాడట పెళ్ళాలు ఎక్కడైనా పెళ్ళాలి అనే అంటారా అంతే కదా ఓకే అలాగే మన అమెజాన్ లో అలెక్సా ఉంటుంది కదండి ఉందండి మా ఇంట్లో కూడా ఉంది మా ఇంటి పక్కనే ఉంది అలెక్సా అనగానే ఊరినే పలుకుతూ ఉంటుంది చెప్పండి వర్చువల్ అసిస్టెంట్ అలెక్సా పేరు మార్పునకు యూకేలో బాగా డిమాండ్ చేస్తున్నారట యూకేలో చాలా మందికి అలెక్సా అని చెప్పేసి పేరుంటుందట స్కూళ్ళలో ఆ పేరున్నటువంటి పిల్లల్ని అలెక్సా అంటూ కమాండ్స్ ఇచ్చి చెప్పిన పనులు చేయాలని చెప్పేసి తోటి విద్యార్థులందరూ ఎక్కిరిస్తున్నారట బాగా దీంతో వారు స్కూల్కి వెళ్ళడం లేదట ఈ ఘటనపై విచారం చేసినటువంటి అమెజాన్ వర్చువల్ అసిస్టెంట్కు అలెక్సా బదులు ఎక్కువ పేరుతోనో కమాండ్ ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్నారట చూసారా ఎంత అట్లంటే మరి సిరి అనే పేరున్న అమ్మాయిని వాళ్ళు ఏం చేయాలని వాళ్ళు కూడా అదే చేయాలి లేకపోతే మొన్న నా మొబైల్లో సిరి అని ఉంటుందండి ఇక మనకి ఎవరు లేరు కదండి నైట్ టైం ఫోన్ చేసిన తర్వాత మొబైల్లో సిరి ఆన్ చేసుకుని ఐఫోన్లో సిరీ విల్ మ్యారీమి అని చెప్పేసి అన్నాను ఆ మొబైల్లో నుంచి చేతులు వచ్చి కొట్టినట్టు అనిపిస్తుంది కాదా సిరి సిరి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఏంటో చెప్పనా ఒకసారి ఇట్లానే సమయం వచ్చింది కాబట్టి చెప్తాను చెప్పండి మా హస్బెండ్ సిరి కాల్ సునీత వైఫ్ అని అడిగితే వెంటనే విచ్ వైఫ్ అని అడుగుతుంది అంటే ఎంతమంది వైఫ్లని మై వైఫ్ సిరి అనగానే వైఫ్ వన్ వైఫ్ టూ అని చెప్పేసి ఆయన సిమ్ కార్డు నెంబర్ పెట్టుకుంటారు కదా వైఫ్ వన్ ఆర్ వైఫ్ అని అంతేనా దట్ సో నైస్ ఆఫ్ సునీత గారు అండ్ ఏంటి ఈరోజు సరదాగా ఏం చెప్పాలనుకుంటున్నారు సమయం లేదు వీ ఓన్లీ ఫైవ్ మినిట్స్ టైమ్ టు సైన్ ఆఫ్ మై మైష్యూర్ టు కొంచెం సాంగ్ పాడచ్చా ఓకే పాడండి ఏం పాడబడుతున్నారు ఈరోజు ఒక పల్లవి మంచిగా పాడేసా రెడీ వన్ టూ త్రీ కమ్మని ప్రేమ లేక నేరా సింది హృదయమే ప్రియతమాని వచట కుశలమాని నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమాని వచట కుశలమాని నిచట కుశలమే ఇంకొద్దులేండి టైం లేదు అంటున్నారు వెరీ నైస్ అండి సూపర్ థ్యాంక్ యూ చాలా అంటే చాలా బాగుపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ మేడం హ్యావ్ ఎ గుడ్ డే టు యూ బాయ్ వెల్ మామజ్ ఇన్ మామీజ్ హాఫ్ ఎన్ఆర్ కదా అండ్ అలాగే ఎప్పుడు నేను ఏ అమ్మాయిని లవ్ చేయలేదు కానీ ఒక అమ్మాయిని లవ్ చేయాలనిపిస్తుంది ఎట్లా అంటే ఆ అమ్మాయి కూడా మన కాలనీలోనే ఉండాలి కాలనీ అంటే కొంచెం దూరంలో ఉండాలి నేను ఒక బిల్డింగ్ పైన ఉండాలి ఆ అమ్మాయి డైలీ కింది నుండి నడుచుకుంటూ వెళుతూ ఉండాలి అలా వెళుతున్నప్పుడు ఆమె ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కాలేజీకో లేకుంటే ఆఫీస్కో అలా వెళుతూ ఉంది లేదంటే కాలేజీకి అలా నడుచుకుంటూ వెళుతుంది ఆ టైంలో ఆ రోడ్డు మీద అక్కడి నుంచి లెక్కించల కూడా తీసుకొచ్చి ఫ్లవర్స్ అన్నీ ఆ రోడ్డు మీద ఉంది లేదంటే ఆమెకు తెలియకుండా బోల్డ్ అని గులాబీ పువ్వులు బంతి పువ్వులు చేమంతి పువ్వులు రెక్కలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా అమ్మాయి మీద చల్లాలని ఉంది బిల్డింగ్ పై నుండి అప్పుడు అమ్మాయి పైకి చూసిన తర్వాత మనం ఉండొద్దాడు అట్లా ఉంది పాట వినుకుంటూ రకరకాల వేరియంట్స్ మనం వింటున్నాము నెక్స్ట్ థర్డ్ వేవ్ ఒక డెల్టా వేరియంట్ అని చెప్పేసి అన్నారనమాట మరి భారత్ను అతలాకుతలం చేసినటువంటి కరోనా డెల్టా వేరియంట్ అమెరికాలోనూ తన ప్రభావం చూపిస్తోంది అని చెప్పేసి అంటున్నారు అమె అమెరికాలోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్నటువంటి కొత్త కేసుల్లో ఎనభై శాతం కంటే అధికంగా డెల్టా రంగం కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని చెప్పేసి అంటున్నారు అలాగే ముసోరి క్యాన్సర్స్ అయోవా ఉటా కొలరాయడో రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్ ప్రభావం చాలా అధికంగా ఉందని చెప్పేసి అంటున్నారు టీకా వేయించుకునే వారిపై డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్నట్లు అమెరికా వైద్య నిపుణులు చెబుతున్నారన్నమాట ఎవరైతే టీకా వేసుకోలేదో వాళ్ళ మీద డెల్టా వేరియంట్ ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు మరి బై డియర్ మామజ్ అండ్ మామీజ్ ఇంకెందుకు ఆలస్యం అండి ఎట్టి పరిస్థితుల్లో మీరు అది వ్యాక్సిన్ వేసుకునే ప్రయత్నం చేయండి ఓకే అలాగే కేసీఆర్కి నిజాం మునిమనమడు లేఖ రాశారట ముందే కేసీఆర్కి వాళ్ళంటే చాలా ఇష్టం నిజాం మునిమనుడు హిమాయత్ హిమాయత్ అలీ మిర్జా లేఖ రాశారు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ జయంతి వర్ధంతి అధికారిక కార్యక్రమాన్ని గుర్తించి ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి అన్నారనమాట ఇక పెద్ద ఆయన మరి ఏం ఆలోచిస్తున్నాడో ఏందో దీని గురించి అలాగే రాత్రిపూట యాపిల్ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారండి యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది కానీ సరైన సమయంలో తీసుకుంటే ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి హెల్త్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందుకే రాత్రిపూట యాపిల్ తినకూడదు అని చెప్పేసి సూచిస్తున్నారు రాత్రి యాపిల్ తింటే అజీర్తి సమస్యలు రావచ్చు అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు కడుపులో నొప్పి మలబద్ధకం గ్యాస్ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట యాపిల్ ఉదయం తింటేనే ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయి దానిలో ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు సో నైట్ టైంలో ఎవరైనా యాపిల్ తినాలనుకుంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే ప్రపంచ దేశాల్లో లాండా కలవరం కొత్తగా వెలుగు చూసినటువంటి లాండా రకం ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది లాండా వేరియంట్ అన్ని రకాల కంటే ఇది చాలా ప్రమాదకరమైందని చెప్పేసి మలేషియా ఆరోగ్య శాఖ తెలిపింది దాదాపు ముప్పై దేశాల్లో ఈ వేరియంట్ను గుర్తించారు వీటిలో లాటిన్ అమెరికా దేశాలే ఎక్కువగా ఉన్నాయి దీని మొదట రెండు వేల ఇరవై డిసెంబర్ పేరులో గుర్తించారు పైజర్ మొడోర్నా టీకాలు ఉత్పత్తి చేసే యాంటీబాడీలు కూడా లాండా వేరియంట్పై తక్కువ ప్రభావం చూపుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకు ఒకసారికి వచ్చినటువంటి లొల్లి వ్యాక్సిన్ తీసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అలాగే మనం అడిగినటువంటి క్వశ్చన్కి ఈరోజు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆన్సర్స్ తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా దట్ సో నైస్ ఆఫ్ యూ సో ఇంతకీ ఆన్సర్ ఏమిటి అంటే స్త్రీ మేస్త్రీ ఇద్దరిలోనూ కోపంగా మాట్లాడకూడదు మాట్లాడితే ఇల్లు ఇల్లులా ఉండదు అని చెప్పేసి అంటున్నారు స్త్రీతోటి మేస్త్రీ ఇద్దరిలోనూ స్త్రీతోటి కానీ మేస్త్రితోటి కానీ వీళ్ళిద్దరితోటి చాలా కోపంగా మాట్లాడకూడదట ఒకవేళ కోపంగా మాట్లాడితే ఇల్లు ఇల్లులా ఉండదు అని చెప్పేసి అంటున్నారు అనమాట సో మై డియర్ మామజ్ అండ్ మామేజ్ ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి అంటే మళ్ళీ మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం విను వినిపించు ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో